नमस्ते वेलकम टू वार्तावाणी मनोज टॉक्स। बीआरएस पार्टी पापम टीआरएस पार्टी नुंची तेलंगाणा राष्ट्रमे सिद्धांतंगा तेलंगाणा राष्ट्रं साधिंचिन कोसमे पुट्टिनटुवंटि ओक टीआरएस पार्टी జాతీయ రాజకీయాలకు పోవాలని చెప్పి భారతదేశ రూపురేఖలు మారుస్తాం, లేకపోతే భారతదేశం ఉన్నటువంటి స్థితిగతులను మారుస్తాం, ప్రజల యొక్క జీవన విధానాన్ని మారుస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వంలో అనేకంగా ఇబ్బందులు పడుతున్నారన్న ఒక సిద్ధాంతంతో ఏదో మార్పులు చేర్పులు చేస్తాం. రైతు అని ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని బీఆర్ఎస్గా రూపాంతరం చెంది జాతీయ రాజకీయాలకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆదిలోనే హంసపాదన తరుణంలో నాందేడ్లో ఒక సభ పెట్టుకున్నారు, తర్వాత ఖమ్మంలో ఒక సభ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో విస్తరించేలో కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకున్నారు. ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆదిలోనే హంసపాద అన్నట్టు ఆ కార్యక్రమాల్లో ముందుకు వెళితే ఒక రకంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒక జాతీయ పార్టీ దట్టు ఒక ఇంతటి స్థాయిలో కూడా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ తీసుకొస్తే ప్రాబ్లం అయితే ఆలోచించారో ఏమో కానీ ఆదిలోనే హంసపాద అన్న తరహాలో కవితను మాత్రం లాక్ చేసే విధంగా ఈడీ స్కామ్ల పేరిట, లిక్కర్ స్కామ్ పేరిట మొత్తం మీద ఒక హైడ్రామా అయితే అక్కడ హస్తినాలో జరుగుతున్న క్రమం కనిపిస్తూ ఉంది. మరి ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా ప్లాన్లు వేస్తున్న తరుణంలో మరి మరింత రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో ఈ రకంగా ఒక అడ్డుకట్టబడిన సమయంలో మరి ముందుకు వెళ్తారా లేదా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు మొత్తం గాలికి వదిలేసి రాజకీయాల వైపే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కేసీఆర్ అనే ఒక ఆరోపణ, లేకపోతే ఒక రకంగా వాస్తవం కూడా అదే కనిపిస్తున్న అంశం కనిపిస్తుంది. సో ఇవన్నీ అంశాల మీద చర్చిద్దాం మనం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ రివర్జెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఏం సార్, ఇందాక నేను ఇంట్రో చెప్పినట్టుగా ఆదిలోనే హంసపాదు బీఆర్ఎస్ పార్టీకి ఎదురైంది, నిజమా కదా? అంటే ఒక్కటి, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత రెండు జాతీయ అంటే రెండు జాతీయ పార్టీలు ఒక సుదీర్ఘ కాలం పరిపాలన చేసిన తర్వాత దేశ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలు ఏవి పరిష్కరించబడలేదు. సరికదా అనేక డిమాండ్లు కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. నీళ్లున్నాయి, రైతులకు పొలాల్లో నీళ్ళు ఇవ్వనటువంటి ఒక పరిస్థితి, విద్యుత్తు స్థాపిత విద్యుత్ ఉంది, విద్యుత్తును సరైనటువంటి రీతిలో వినియోగించుకోలేక ఇంకా అనేక గూడాలు అనేక పల్లెలు చీకట్లో మునిగిపోయేటువంటి పద్ధతి, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వక రైతులందరూ కూడా బోరున ఏడుస్తున్నటువంటి పద్ధతి, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అసలు దేశంలో అనేక సమస్యలు గాలికి వదిలేసి కేవలం తాము జాతీయ పార్టీలని పేరు చెప్పుకొని మతం పేరు మీద, కులం పేరు మీద, ఇంకొక పేరు మీద ప్రజల్ని పరిపాలించలే తప్ప ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించలేదు. టీఆర్ఎస్ పార్టీ మొదట్లో అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బయటకు వచ్చింది, రాష్ట్రం ఏర్పడతా కూడా బీజేపీతో స్నేహభావంతో కలిసిపోయింది. మరి అప్పుడు గుర్తురాని సమస్యలు, అప్పుడు గుర్తున్నటువంటి అంశాలు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టు ఎట్లా మాది ప్రజలు? అంటే మనం చరిత్ర ఒక్కసారి మన చరిత్రలోకి వెళ్తే ఏ దేశ చరిత్ర చూసినా, లేకుంటే ఇతర రాష్ట్ర దేశాల చరిత్రలు చూసినా, అనేక దేశాల్లో ఒక సమస్య పరిష్కరించబడాలంటే ఐక్య ఉద్యమాలు అనేటువంటివి సర్వసాధారణం అయిపోయినాయి. ఈ ఐక్య ఉద్యమాల్లో కూలీ నుంచి భూస్వామి దాకా, కార్మికుల నుంచి పెట్టుబడిదారు దాకా, టీచర్ నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాకా, నర్సు నుంచి డాక్టర్ దాకా ఉండేటువంటి ఒక ఐక్య సంఘటన ఉంటుంది. ఈ ఐక్య సంఘటన అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అంటే ఒక సుదీర్ఘ ఉద్యమం జరిగి ప్రజల ఆకాంక్షల్ని ఒక పెళ్ళుబికేలా ఆవిష్కరించిన తర్వాత కూడా సరైనటువంటి రీతిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆనాడు ఉన్నటువంటి పార్టీలు విఫలమైనటువంటి నేపథ్యంలో ఐక్య సంఘటన, అందులో అందరూ కూడా అంటే మాకు కూలీ కావాలనే కార్మికుడి దగ్గర నుంచి, కూలీ దగ్గర నుంచి వీలైనైతే పెండుకొని తాను సంపాదించాలని పెట్టుబడిదారు దానికి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం మనకు తెలుసు. కాబట్టి మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా, లేకుంటే ఇతర పార్టీలతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా, లేకుంటే ఇంకొకరితో పొత్తు పెట్టుకున్నా, ఏ పొత్తు పెట్టుకున్నా కూడా ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు జరిగినటువంటి అంశాలు. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని మా అప్పుడు మా ఎజెండా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన, ఎందుకంటే ఒక 1952లో చాలా బలవంతంగా కలపబడినటువంటి తెలంగాణని తెలంగాణ ప్రజలు ఆ రోజు చెప్పినప్పటికీ కూడా బలవంతంగా ఫజల్ అలీ కమిషన్ ఎట్లాగైతే ఆ రోజు ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేసిండో ఆనాటి నుండి పడ్డ కష్టాలకు విముక్తి కావాలంటే తెలంగాణ ఒక్కటే మార్గమని మేము అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. మీకు గుర్తుండాలి, జయశంకర్ గారు చెప్పారు, రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వరకు, అంటే ఒక దశలో రాడికల్స్ రాష్ట్ర స్వయం సేవకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకరికొకరు భావజాలంగా ఘర్షణ పడి, ఫిజికల్గా ఘర్షణ, భావజాల ఘర్షణ పడ్డప్పటికి కూడా ఇద్దరు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి ఏకైక నినాదం తెలంగాణ.
కాబట్టి మిగతా వాటికి అంటే ఈ రోజు మేము జాతీయ పార్టీల మీద ఉద్యమాలు చేస్తా ఉంటే చాలా మంది విచిత్రమైనటువంటి ప్రశ్నలు వేస్తా ఉన్నారు. మీరు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పలానా ఆయనతో ఎందుకు పొత్తుపెట్టి మేము ఆర్ఎస్తో కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కలుపుకున్నాం అంటే ఇప్పుడు సమసమాజ స్థాపన కోసం తుపాకీ పట్టి పోరాడాలా టీఆర్ఎస్ పార్టీ? అట్లా కాదు కదా. ఒక ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఆవిష్కరించబడాలని అన్ని రాజకీయ పార్టీలతో ఏకమైన తప్ప అది ఇంకొకటి కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఏంది, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం 8-9 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల ఆకాంక్షల్లో ప్రియారిటీగా అంటే ఇవాళ మాకు ముఖ్యంగా ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్లైన్ తెలంగాణ ఉద్యమానికి. నీళ్లకు సంబంధించి చాలా ఇబ్బందులు పడ్డాం. కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి రీతిలో వాళ్ళని ట్యాగ్ చేసుకోలేక రైతులకు నీళ్ళు ఇవ్వలేక చాలామంది రైతులు అసహజ మరణాలు పొందినటువంటి సందర్భాలను చూసినాం. బోర్లు వేస్తూ ఉంటే ఒక్కొక్క బోరు 40-50 బోర్లు వేసుకున్నటువంటి రైతులను కూడా మనం నల్గొండ జిల్లాలో చూసాం. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఒక డాక్యుమెంటరీ టీఆర్ఎస్ పార్టీ తయారు చేస్తే అసలు ఒక ఆయన పేరు బోర్ల రెడ్డిగా మారిపోయింది. అంటే ఏసీ అసలు నీళ్లు రాకుండా ఉన్నటువంటి నేపథ్యం, అంటే దీన్ని మనం పరిష్కరించబడాలి తెలంగాణ వచ్చిన తర్వాత అని 6 నెలల కాలంలోనే నాణ్యమైనటువంటి విద్యుత్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసాం. అట్లాగే రెండవది నీటికి నాణ్యమైన విద్యుత్ ఇచ్చినంత మాత్రాన నీళ్లుండాలనేటువంటి అంశం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ ఉన్నప్పటికీ కూడా పరిష్కరించబడిన సమస్యని కాళేశ్వరం ప్రాజెక్టు మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా పక్కకు వైఎస్ఆర్సీపీ ఉన్నా మేమున్నా ప్రజల ఆకాంక్షల్ని గమనంలోకి ఉంచుకొని కొంత ఎత్తు తగ్గించైనా తెలంగాణ ప్రాంత ప్రజలకి అవసరమైనటువంటి నీళ్ళు ఇవ్వాలని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఇలా మొత్తంగా కూడా గ్రౌండ్ వాటర్ను పెంచేటువంటి ప్రయత్నం చేసాం. కాకతీయ మిషన్ ద్వారా 45,000 చెరువుల్ని నిర్మాణం చేసుకొని వాటిని పునరుద్ధరించుకొని ఇలా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసాం. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మేము పూర్తిగా సహకరించడం, ఎందుకంటే వచ్చిన కొత్త తెలంగాణని మనం భావజాలపరమైనటువంటి మాకు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్రంగా కేంద్రంగా సపోర్ట్ చేయాలని అన్ని విధాల సపోర్ట్ చేసినప్పటికి కూడా ఏమంటారు వన్ సైడ్ లవ్ లాగా మారిపోయింది. మేము కేంద్రాన్ని ప్రేమించడమే తప్ప కేంద్రం ఎన్నడూ తెలంగాణని ప్రేమించిన పాపన పోలేదు. కాబట్టి మాకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు, విభజన చట్టంలోని అంశాలు ఏవి ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వరకు అసలు ఎందులో కూడా కేంద్రం సహకరించడం అనేటువంటిది మానేసింది. పైగా రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి అనేక నిధుల విషయంలో కూడా కోతలు విధించేటువంటి ప్రయత్నం చేసింది. ఒకవైపు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి నాణ్యమైనటువంటి విద్యుత్ని ఇస్తున్నటువంటి రైతులకు అందరూ కూడా మీటర్లు పెట్టాలి, మీరు మీటర్లు పెడితేనే 3.5% వేస్తాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి అంటే ఇట్లా కేంద్రం రాష్ట్రం మీద సౌది తల్లి ప్రేమను కనబరుస్తూ వచ్చాయి. ఇటువంటి సందర్భంలో రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులందరినీ కూడా వేలాది మంది రైతుల్ని చంపేటువంటి ప్రయత్నం చేసింది. వీటన్నిటినీ ఆలోచించినటువంటి నేపథ్యంలో ఒక తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి విధానాల వలన తెలంగాణ సరైనటువంటి రీతిలో ఆవిష్కరించబడదు. ఎంత మనం కష్టపడ్డా ఒక రూపాయి రైతుకి ఇస్తే, మేము ఉదాహరణకి రైతు బంధు ద్వారా ఒక 10,000 ఇస్తాము, డీజిల్ రేటు 130 సార్లు పెంచి ఇచ్చిన 100 రూపాయలు ఇంకో చేతితో గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇలా వ్యవసాయం అంతా కూడా మెకనైజేషన్ అయిపోయింది, యాంత్రీకరణ అయిపోయింది. ఇలా ఒక ఎకరం పొలం దున్నాలంటే దాదాపుగా గతంలో 2,000-3,000 రూపాయలు తీసుకునేది, ఇప్పుడు 5,000 రూపాయలు తీసుకుంటాము. అంటే మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇంకొక చేతితో ధరలు పెంచి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, ఆర్థిక దిగ్బంధనాలు విధిస్తాం. ఇట్లా ఇటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావాలని అనేక డిమాండ్లు పురివిప్పుతున్నటువంటి నేపథ్యంలో మేము బీఆర్ఎస్ పార్టీగా స్థాపించిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రముఖంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి దాని మీద పెద్ద చర్చ లేకున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణకు సహకరించడం మానేసింది. పైగా మేము పెడుతున్నటువంటిది ఏంది, అందరికీ నీళ్లు కావాలి, అందరికీ విద్యుత్ కావాలి, మౌలిక సౌకర్యాలు పునరుద్ధరింపబడాలి అనేటువంటి అంశాలు ఈ మూడు ముద్దట పెడతా ఉంటే అక్కస్తో ఇలా టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మా ఒక్కరి మీద చేస్తున్నదంటే పక్కకు ఆప్ మీద చేస్తూ ఉంది, ఇంకొక వైపు ఏమో బీహార్లో తేజస్వి యాదవ్ మీద, ఎందుకు తేజస్వి యాదవ్ మీద చేస్తూ ఉందంటే నితీష్ భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి తేజస్వితో జతగట్టిండు కాబట్టి తేజస్వి మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం.
అంటే కవిత మీద దాడి ఏదో ఆదిలో అంశపాదు అని మీరు ఏదైతే అన్నారో ఇది ఆదిలో అంశపాదు కాదు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీల మీద జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి దాడుల్లో ఇది ఒక దాడిగా మాత్రమే నేను చూస్తున్నాం తప్ప ఇది అంతం కాదు ఇది ఆరంభం కాదనేటువంటి విషయం రైట్ అయితే ఇందాక మీరు మాట్లాడుతున్న క్రమంలో చాలా వరకు సుదీర్ఘంగా మాట్లాడారు దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం విషయంలో కూడా బీజేపీ పార్టీ సపోర్ట్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టామంటే మీ ఆర్థికంగా నిధులు ఇవ్వలేదు కావచ్చు కానీ అదే సమయం పొల్యూషన్ బోర్డు కావచ్చు రకరకాల విషయంలో కూడా వెన్నుదన్నగా నిలిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ మీకు ఆ తర్వాత మనకు సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ ఇటువంటి కార్యక్రమాలకు కూడా మోడీ వచ్చి కేసీఆర్ ఏకంగా మోడీని ముగిరిండు కరోనా టైంలో మోడీ లాంటి వ్యక్తి లేకపోయింటే అందరం చచ్చిపెట్టలేమని కేసీఆర్ చెప్పిన మాటలు ఉన్నాయి ఇట్లా అనేక సార్లు ప్రతిసారి రైతు చట్టాల విషయంలో మొదట్లో మీరు సపోర్ట్ చేసిన విషయాలే అంటే వ్యక్తిగతంగానే పార్టీ పెట్టారు అంటే వ్యక్తిగత కక్షంగా బీజేపీ మీద ఎదురడానికో లేకపోతే కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయడానికో ఇలాంటి క్రమంలోనే ఒక పార్టీ ఆవిర్భవించిందా లేకపోతే నిజంగా సిద్ధాంతాల గురించి ఆవిర్భవించుకోవచ్చు ఇప్పుడు సహకరించడం అనేటువంటిది మ్యాండేటరీ ఇప్పుడు చెప్తున్నారు నాకు వ్యతిరేకంగా చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు రైతు బంధు మేము ఇస్తుంటే వాళ్ళు గుంజుకుంటారు రకరకాలు ఇప్పుడు చెప్తున్నారు కానీ మొదట్లోనే సహకరించుకుంటూ వచ్చినాయి కదా అంటే మొదలు ఎట్లా చెప్తాం ప్రాజెక్ట్ నిర్మాణం కాకముందే రైతులకు సంబంధించినటువంటి ఫలితాలు రాకముందే డీజిల్ రేట్లు పెంచకముందే మేము పెంచడమని చెప్పాలా ఎట్లా చెప్తామండి ఇప్పుడు ఆచరణలోకి వచ్చిన తర్వాత తేలుతున్నటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండవది కూడా మీరు అన్నట్టు ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం మ్యాండేటరీగా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకుండా ఉండలేవు ఇప్పుడు మనది దేశంలో ఫోర్త్ కాంట్రిబ్యూటర్గా ఉన్నాం మనం తెలంగాణ అనేటువంటిది ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సమీకరించుకునేటువంటి రాష్ట్రాల్లో నాలుగవ రాష్ట్రంగా మనం ఉన్నాం 3,68,000 కోట్ల రూపాయల్ని మనం కేంద్రానికి చెల్లిస్తూ ఉన్నాం ట్యాక్స్ రూపం కావచ్చు వివిధ రూపాయలు కాబట్టి కేంద్రం అనివార్యంగా కొన్ని ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి మేము ఏం చెప్తున్నామంటే మీరు మ్యాండేటరీగా వచ్చేటువంటి అంశాలను సహకరించడం కాదు అది బాధ్యత ఒక తండ్రి కొడుకును తండ్రి కొడుకును పెంచడం నేను సహకరిస్తున్నా అంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అది తండ్రి బాధ్యత తన పిల్లగాడు ఎదిగేదాకా తన ఒక ప్రయోజకుడు అయ్యేదాకా తండ్రిగా ఆయన బాధ్యత అది సహకరించడం అనే కిందికి రాదు ఇలా కేంద్రం రాష్ట్రానికి మధ్య తండ్రి అనేక ఒప్పందాలు చెప్పి కానీ తండ్రి డైరెక్ట్ గా చెప్తున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ అసలు మాకు ఏం చేయలేదు సెంట్రల్ మొత్తం వివక్ష చూపించింది మనకు ఈఆర్ రూపాయి ఇచ్చింది అని చెప్తున్నది మీ నాయకులు మీ మంత్రులందరూ కూడా తండ్రి కొడుకు బంధం ఓకే కానీ తండ్రి అని చెప్తున్నా అక్కడ బాధ అది నేను ఏమంటున్నా కేంద్రం అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూషనల్ హెడ్ కాన్స్టిట్యూషనల్గా రాష్ట్రం ఇలా 428 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకు అక్కడో రూపాయి ఇక్కడ రూపాయి అదో రూపాయి ఇదో రూపాయి ఈ పైగా ఇళ్ళ కూడా చాలా కోతలు ఉన్నాయి 42% డివాల్యుయేషన్ అని చెప్పి ఆ 29% ఇస్తున్నారు ఇది ఇదంతా ఒక లెక్క పక్కకు పెడితే మేము సూటిగా చేసేటువంటి ఆరోపణ ఏంటంటే మీరు అనేక రాష్ట్రాలకి ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి అనేక ప్యాకేజీలు ఇస్తామన్నారు తెలంగాణ ఎందుకు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా మీరు రోజు 5 సంగ్రామ యాత్రలు పెట్టి ప్రజల కోసము మేము తెలంగాణ కోసం ఉన్నామని చెప్పి కిషన్ రెడ్డి దగ్గర నుంచి బండి సంజయ్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉన్నారు కానీ మోడీ గారు ప్రతి సందర్భంలోనూ కూడా తెలంగాణ మీద విషయం గక్కే ప్రయత్నం పార్లమెంట్లో చేసిండు బయట చేసిండు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల సరైనటువంటి చూపు చూడలేదనేటువంటిది ఉదాహరణ మనకు మనం ఎన్ని వారు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఇస్తున్నాం మేము రోడ్లు వేసినాం ట్రైన్ నడుపుతున్నాం లేకుండా ఇవన్నీ మ్యాండేటరీ అండి బ్రిటిష్ వాడు నడిపిండు మనం కూడా నడుపుతాం కొద్ది ఏదో మెరుగు చేసుకొని నడుపుతూ ఉన్నాం కాబట్టి అలా ప్రత్యేకంగా మీరు చట్ట ప్రకారం విభజనలో ఇచ్చినటువంటి అంశాలు ఏ ఒక్కటి అమలు చేయలేదు చూడండి మరి కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినామని చెప్పండి తిరగండి లేకుంటే మాకు ఏదో జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినా మీరు భద్ర అప్పర్ భద్రకి ఇచ్చారు ఎందుకంటే కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పర్ భద్రకి ఇచ్చారు గుజరాత్లో 125,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు అసలు తెలంగాణ ఏం చేసిందని ఏం పాపం చేసిందని మీరు తెలంగాణ కింది బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటే కూడా అలవాటు అయిపోయింది అంతా కూడా ఎందుకంటే దాని వాస్తవాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని అక్కసుబాలు విషయాలు కూడా ఉన్నాయి మాకు అక్కస్ భారతీయ జనతా పార్టీ మా పాలే మేము ఏమైనా గిట్ల పంచాయతీ మాకేమైనా గిట్ల పంచాయతీ కదా బీఆర్ఎస్ వచ్చింది నిజంగా వడ్డ కొనుగోలు అంశం తెర మీదకి వచ్చి వడ్లు ప్రతి సంవత్సరం లాగానే బీజేపీ పార్టీ కొని ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించేదా ఇప్పుడు ఒక్కటండి బీఆర్ అంటే బీఆర్ బీజేపీ సహకరించకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించదా అంటే ఆ విషయంలో అక్కసు పలికి మీద మధ్యలో గొడవ రాకపోయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించేది కూడా కాదు ఎందుకు అట్లయింది ఇప్పుడు మేము చేయకుండా ఇంకొకరు చేస్తారండి వేరే వాళ్ళు చేసేవాళ్ళు మీరే కాదు ఇప్పుడు ఆయన ఒక వ్యక్తి ప్రారంభించకుంటే ఇంకొకరు ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు
ఉద్యమం నడిపిండు, ప్రజా సంఘాలు ఉద్యమం నడిపాయి. మేము నడపకుండా తెలంగాణ వచ్చేదే కాదంటే ఇంకొకరు పుడతారు, తెలంగాణ తెచ్చుకుంటారు. అయితే ప్రాసెస్లో లేట్ కావచ్చు. ఒక సమర్థవంతమైనటువంటి మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి నాయకత్వం ఉండి, కమిట్మెంట్ ఉండి, డెడికేషన్ ఉండి, ప్రజల పట్ల ప్రేమ ఉంటే తెలంగాణ తొందరగా వచ్చింది. లేకుంటే ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది. 69లో కూడా తెలంగాణ స్టార్ట్ అయింది. ఏమైంది, తెలంగాణ జెండా తీసుకుపోయి పాలకుల కాళ్ళ దగ్గర పెట్టిను. అందుకే 69లో 369 మంది చచ్చిపోయినా ప్రజాస్వామికంగా 14 సీట్లు 11 సీట్లు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ రాలేదు. కానీ 2 పార్లమెంటు సీట్లతోనే ఒక ప్రజాబుద్యమాన్ని నిర్మించి అందరి సహకారంతో, అన్ని పార్టీల సహకారంతో తెలంగాణ తెచ్చుకున్నది వాస్తవం కాదా? అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి మీరు పార్టీలో ఉన్నారు, ఉద్యమం చేసారు, అంతా ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసమే, ఉద్యమ పార్టీగా వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా రెండు సర్వభౌతం ఏర్పడిన అంతా ఓకే. తెలంగాణ అంటే బలంగా చెప్పుకునేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉండేది. ఇప్పుడు తెలంగాణ అంటే బలంగా చెప్పుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేదు ఆ విషయం కూడా. ఎందుకంటే బీఆర్ఎస్గా మీరు ఇప్పుడు స్లోగన్స్, ఏకంగా కేసీఆర్ కూడా జై భారత్ అనే స్లోగన్ తీసుకున్నారు అంటే తెలంగాణ మీద వదిలేసినట్టేనిగా. అంటే కాంటెక్స్ట్ అండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం సాధన కావాలి, తెలంగాణ అస్తిత్వం నిలబడాలి, తెలంగాణకు సంబంధించినటువంటి వెనకబాటుతనం పోవడానికి అవసరమైనటువంటి చెయ్యాలి, ఈ మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవాలి అనేటువంటి ఒక నేపథ్యంలో వచ్చినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమానికి టీఆర్ఎస్ నాయకత్వం వహించి, నాయకత్వం వహించేటప్పుడు నీళ్లు నిధులు నియామకాలు మీరు అన్నట్టు చెప్పినాం. డెఫినెట్గా నీళ్లు మనం తీసుకోగలి, చేతనైనంత నీళ్ళని తెచ్చుకోగలిగినాం, నిధులను ఖర్చు చేసుకోగలిగినాం, నియామకాలు చేతనైనంత తీసుకోగలిగినాం. అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో కొంతమేరకు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నం కొనసాగుతున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి అడ్డంగులను అధిగమించడానికి డెఫినెట్గా కేంద్రంతో అనేక విషయాల్లో మాకుండేటువంటి ప్రొటెస్ట్ను తెలియజేసినాం. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఈ 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరు తెలంగాణ అనుకుంటూనే ఉండాలి, జై తెలంగాణ అనుకుంటూ ఈ 10 జిల్లాలనే మీరు కన్ఫైన్ కావాలని ఇలా జాతీయ పార్టీలు చేస్తున్న దాదాగిరిలో వస్తున్నటువంటి భావజాలం ఇది. అంటే మీరు ఎవరైనా మీరు ఇక్కడే ఉండాలి, మీరు భారతదేశం గురించి మాట్లాడొద్దు, మీకేం పని ఢిల్లీలో, ఏం పని ఇంకొక దగ్గర, ఏం పని మీరు తెలంగాణ గురించే మాట్లాడాలి, కరీంనగర్ గురించి మాట్లాడాలి, హైదరాబాద్ గురించి ఇక్కడ నుంచి మాట్లాడాలి. అవును, మేము తప్పకుండా మాట్లాడాల్సింది మీరు అన్నదానికి. నిజంగా మాకు ఇవాళ అధికారం ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక విధానాలే తెలంగాణ పౌరుల మీద ప్రభావం చూపిస్తాయి. జిఎస్టీ దగ్గర నుంచి మీరు ఏం తీసుకోండి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే చాలా ప్రామాణికంగా ఉంటాయి. కాబట్టి కేంద్ర విధానాలన్నీ అరాచక ఆర్థిక విధానాలు అయితే ఉంటే తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడుతుంది, ఎంత ఇబ్బంది పడుతుంది, పైకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరు ప్రశ్నించడం, టీఆర్ఎస్ పార్టీనో లేకపోతే ఢిల్లీకి పోవద్దనో, కేసీఆర్ లేకపోతే మీరు అనుకున్నట్టుగా మీ టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు తరహాలో కేసీఆర్ ప్రధాని కావద్దని ఎవరు కోరుకోవట్లేదు ఇక్కడ. కానీ విషయం ఏంటంటే ఇక్కడ చేస్తాన హామీలు నెరవేర్చిన తర్వాత అక్కడ పోతే బాగుంటుంది కదా. అనేక హామీలను డబుల్ బెడ్రూమ్లు ఒక దగ్గరికి పోయి ఉంటే, ఇక్కడెక్కడ మన దుబ్బాక గజ్వేల్ మనం పోయే ఉంటే ముట్టుకుంటూ రాలిపోతున్నామని, డబుల్ బెడ్రూమ్ పేకమెడలా కూలిపోతున్నాయి కదా. సో ఇటువంటి హామీలు నెరవేర్చిన తర్వాత అడిగిపోతే విశ్వసిస్తారు, కానీ ఇక్కడే ఇల్లు చక్కదిద్దుకోకుండా అక్కడికి పోయిన తర్వాత ఇంకేదో పక్కిళ్ళు చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఒక్కటి అంటే మీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జాతీయ పార్టీలు కూడు గూడు నీడిస్తామని 1947లో స్వాతంత్రం వచ్చింది. కూడు గూడు నీడిచ్చినాకనే ఇంకో దగ్గర రావాలి, మళ్ళీ ఎందుకు వస్తున్నాయి జాతీయ పార్టీలు? అంటే డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి అనేక అంశాలు ఆవిష్కరించేటువంటి పనిచేసింది. 3 లక్షల డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసినాము, అందులో కొన్ని ఇచ్చినాము, ఇంకా కొన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టు అక్కడిక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అది పరిపాలనకు సంబంధించినటువంటి భాగం. మా విధానం ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. మేము ప్రజలకి ఇలా తెలంగాణ రైతాంగానికి మా ముఖ్యమైనటువంటి టాప్ ప్రయారిటీ వాటర్, ఎలక్ట్రిసిటీ. దీని మీదనే పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు జరిగి రైతులందరూ కూడా చాలా అసహ్యం. ఈ రెండింటినీ సమర్థవంతంగా పరిష్కరించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మూడవది నియామకాలకు సంబంధించి మేము మొదటి 14 నుంచి 18 వరకు 132,000 ఇచ్చినాం, తర్వాత 90,000 ఇస్తున్నాం. దానికి సంబంధించి వర్క్ జరుగుతూ ఉంది. అంటే నేనేమంటున్నా, మొత్తం అయినాక డబుల్ బెడ్రూమ్లు అన్నీ వచ్చినాక ప్రజలందరూ బాగుపడ్డాక మొత్తం అయిపోయినాకనే మీరు వేరే పోవాలనేటువంటి వాదనకి అది అందులో తర్కంతో చేసేటువంటి వాదన తప్ప నిజం లేదు అందులో. ఎందుకంటే కేంద్రం ఇలా మన గ్యాస్ ధర, ఇంట్లో గ్యాస్ వంట దగ్గర నుంచి మొదలు పెడితే నీ మొత్తం నీ జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ విధానాలు.
अभी बाग अभी बाजेक अभी प्रजक राक मन वेरे अवकाश लेमेंटे जातीय स्थाई प्रत्यामय कावाली इला प्रत्यामय कावाली नीलूनाई वाट उपयोगी विद्युत वाट विनियोगी తర్వాత మౌలిక అనేక సౌకర్యాలనే వాటిని ప్రజలకు చేరవేసేటువంటి పని చేయాలి మీరు 75 సంవత్సరాలు ఇలా రైతు జరుపుకుంటా ఉన్నారు ఆజాది మహోత్సవ్ కానీ 75 సంవత్సరాల్లో పరిపాలనలో ఉన్నటువంటి పాలకులు అది కాంగ్రెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రజల పట్ల సరైనటువంటి రీతిలో వాటిని పరిష్కరించడానికి ఆవిష్కరణ ఇంకా ఎందుకు గూడెలల్లో కరెంట్ లేకుండా ఉండాలి ఇంకా గిరిజన ప్రాంతాలు ఎందుకు తల్లడిల్లాలి కరెంట్ లేని గ్రామాలు ఎందుకు ఉండాలి రోడ్డు లేని గ్రామాలు ఎందుకు ఉండాలి నీటి వసతి లేని గ్రామాలు ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక భావన రావడం అదేదో నేరంగా అదేదో కుట్రగా ఇయాల పార్టీలు అభివర్ణిస్తాం చేయండి మేమే ఉద్దంటలకు మేము డిమాండ్ పెట్టినాం మీరు అందరికీ నీళ్లు ఇవ్వాలంటున్నాం ఇయ్యండి ఇంటింటికి నీళ్లు ఇవ్వండి ఇంటింటికి కరెంట్ ఇవ్వండి మేము ఇవ్వొద్దని ఏం చెప్తలేం కదా మేము ఇవి కావాలని అడుగుతా ఉన్నాం ఇస్తే మీరేమో అధికారంలో ఉంటారు 100 ఏళ్ళు ఉంటారు ఇంకా 200 ఏళ్ళు ఉంటారు కాబట్టి ఇయాల తెలంగాణలో మీరు ఏం చేశారంటే మేము ఇయాల 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఒక 2 గంటలు 3 గంటలు ఎక్కడైనా ఏదో ట్రాన్స్మిషన్ లాసెస్ కావచ్చు లేకుంటే ఏదైనా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు లేకుంటే ఎక్కడైనా ఓ సబ్ స్టేషన్కు సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఎక్కడైనా ఓ దగ్గర పోతా ఉంటే ఉండొచ్చు కానీ మా లైన్ ఏంది ఇయాల మీరు హైదరాబాద్ నగరంలో చూడండి ఎక్కడైనా అన్ఇంటరప్టెడ్ మేము విద్యుత్ ఇస్తున్నామా లేదా ఇయాల ఇన్వర్టర్లకి కాలం చెల్లిపోయింది వైండింగ్ షాపులకు కాలం చెల్లిపోయింది ఇయాల విద్యుత్ అనేటువంటిది ఇయాల ఉండడం వల్ల ఇయాల పారిశ్రామిక వాడలన్నీ కూడా ఇయాల ఎట్లా ఉత్పత్తి జరుగుతుందో మనం చూస్తున్నాం గతంలో ఇంద్రపార్క్ దగ్గరికి వచ్చి ధర్నాలు చేస్తే మేము పోయి అడ్రస్ చేసేది కనీసం 12 గంటలు మాకు ఫేస్ 3 కరెంట్ ఇవ్వండి అని ఇయాల అటువంటి స్థితి ఉందా ఇవి పరిష్కరించబడాలని అంటున్నాం మేము ఇవి పరిష్కరించబడితే డెఫినెట్ గా మిగతాయన్ని కూడా పరిష్కరించబడతాయి తప్ప మీరు మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీ గొంతు నొక్కుతాం మీ మీద ఈడికి పెడతాం లేకుంటే సిబిఐలు పెడతాం లేకుంటే ఇంకోటి పెడతాం ఇంకొకటి పెడతాం నిజంగానే లాలూ ప్రసాద్ గారు తప్పు చేశారు అన్నట్టుగా ఇవన్నీ జరుగుతున్నాయి ఇంత కొంత తెలంగాణ వచ్చిన తర్వాత మార్పులు చెప్పడం జరిగిన అభివృద్ధి జరిగిందన్న అందరూ అంగీకరించాలి ప్రతిపక్షాలను కొన్ని వాళ్లకు వాళ్ళు మాట్లాడినా కూడా అంగీకరించాల్సిందే కానీ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ లో కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు అవన్నీ జరుగుతున్నాయి మనం విషయం పక్కన పెడితే ఇక ప్రజెంట్ సినారీ గురించి మనం మాట్లాడుకుందాం ప్రజెంట్ సినారీ మొత్తం కూడా కేసీఆర్ చేస్తుంది రాజకీయమే తప్ప ప్రజా సమస్యలు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గుట్లల్లో అనేక లోటుపాట్లు అని చెప్పి చెప్తున్నారు ఆర్థిక సంవత్సరం వల్ల ఇప్పుడు అయిపోతుంది మార్చుతున్న అయిపోతుంది కొత్త ఆర్థిక సంవత్సరం సంబంధించి మన బడ్జెట్ రిలీజ్ చేశారు ఆ బడ్జెట్ అలగేషన్ లెక్కలు మొత్తం కూడా ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అనేది మాత్రం 0%గా స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు యూనివర్సిటీలో బీసీ లేరని బీసీల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ గాలికి వదిలేసి మొన్న ప్రీతి జరిగిన ఇష్యూ చూస్తే మాత్రం ఒక మెడికల్ స్టూడెంట్ నిజంగా విద్యార్థి అనేది రాష్ట్ర భవిష్యత్ దేశ భవిష్యత్తు అని చెప్పుకుంటారు అలాంటి విద్యార్థి చనిపోతే కేసీఆర్ మాట్లాడలేదు ఒక ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప ఇవరు కూడా కలిసిన దాఖలాలు ఇక్కడ కూడా లేవు అలాంటి విషయాన్ని పక్కన పెట్టేసి కవిత మొత్తం సెంటర్ ఆఫ్ ది పాయింట్ తెలంగాణ రాష్ట్రం మొత్తమే కవిత అన్నట్టుగా కవిత మీద ఆరోపణ కావచ్చు నిజం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ రాజకీయం మొత్తం ఢిల్లీ పోయిందని తిరిగితే మునుగోడు ఎలక్షన్లకు వస్తే మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడులో ఉంటారు దుబ్బాకలో వస్తే దుబ్బాకలో ఉంటారు హుజూరాబాద్లో వస్తే హుజూరాబాద్లో ఉంటారు ఈటి మీద నిమగ్నం అయిపోయినాక వాళ్ళు నియోజకవర్గాలు ఉన్నది ఎప్పుడు వాళ్ళు పనులు చేసేది ఎప్పుడు అంటే మేమేమో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదండి బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అవును డెఫినెట్గా రాజకీయ విధానాల మీద స్పందిస్తాం రాజకీయ విధానాన్ని ప్రతిఘటిస్తాం రాజకీయాలని ప్రచారం చేస్తాం రాజకీయాలని ఓన్ చేసుకుంటాం రాజకీయ కార్యాచరణ చేస్తాం మేమేం నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మేము పువ్వులు వంచడు లేకుంటే చీరలు వంచడు లేకుంటే ఇది కాదండి ఒక రాజకీయ పార్టీ రాజకీయపరమైనటువంటి స్పందన ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు భారతీయ రాష్ట్ర సమితి అనేటువంటిది రాజకీయాల మీద స్పందిస్తుంది ఇలా కవిత మీద దాడికి ప్రీతి దానికి పోల్చేటువంటి అవకాశాలు ప్రీతి ఒక అమ్మాయి ర్యాగింగ్ గురై ఆమె అసహజమరణం పొందింది వెంటనే దానికి సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేశారు చట్టపరమైనటువంటి చేస్తారు సంబంధిత మా కేబినెట్ మంత్రులు అందరూ కూడా వాళ్ళ ఇంటి వరకు వేరు మా హరీష్ రావు గారు వైద్య శాఖ మంత్రి ఉన్న రోజుల్లో ఆమె సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల రెగ్యులర్గా వారి కుటుంబ సభ్యులతో టచ్లో ఉండి మాట్లాడి చివరి వరకు వారు మానిటరింగ్ చేశారు అట్లాగే ఎర్రబెల్ దయాకర్రావు రాథోడు మా మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఇద్దరు కూడా వారి ఇంటికి పోయి కుటుంబ సభ్యులను ఓదార్చారు వారికి ఇచ్చేటువంటి చేస్తారు శిక్ష వేయాలనేటువంటి హెచ్ఓడిని
మార్చాలని డిమాండ్ వచ్చింది కుటుంబ సభ్యులకి. చూడండి మార్చడం అంటే చట్టపరమైనటువంటి అన్ని శిక్షలు, ప్రీతిని ర్యాగింగ్ చేసింది ఎవడో బీఆర్ఎస్ వాడు కాదండి. ఎవడో ఎవడైనా దుష్టుడు ఒక దుర్మార్గుడు ఎవడైనా చేస్తే డెఫినెట్గా దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం, దాన్ని వేరే విధంగా రాజకీయంగా చేయాలని చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి ప్రజలే చురుకలు పెట్టారు, పక్కకు పెట్టారు. ఇలా ప్రీతి మరణం అనేటువంటిది మన అందరికి కూడా, ప్రతి భారతదేశంలో కాదు తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా బాధపడలేదు. ఒక గిరిజన అమ్మాయి మెడికో అంత అత్యున్నతమైనటువంటి చదువు చదివి అసహజ మరణం పొందడం అనేటువంటిది అందరికీ బాధాకరం. ఇటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి, ఎక్కడైనా లోపాలుంటే సరి చేసుకోవాలి, అందులో సెకండరీ లేదండి. రెండవది కవితకు సంబంధించినటువంటి అంశం. ఇలా కవితకు సంబంధించినటువంటి అంశం ఎట్లా మొదలైందో మనకు అందరికీ కూడా తెలుసు. కవిత అసలు లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో తెలియదు. కవిత అసలు ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్వాల్వ్మెంట్ లేకుండా కవితను ఇరికించాలనేటువంటి ప్రయత్నం ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ ద్వారా ప్రయత్నం చేసింది. అసలు స్వచ్ఛంద సంస్థలు ఏవైనా ఉంటే సిబిఐ, ఈడీలు, అవి ప్రకటించాలి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రకటించినాక సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు కవితను ప్రశ్నించారు. ఓకే, కవిత మేము సహకరిస్తామని చెప్పింది, ఆమె చెప్పింది, అందులో అప్రూవర్గా మారినటువంటి స్టేట్మెంట్ల మీద, కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద ఆమెను ప్రశ్నించారు. ఆమె పూర్తిగా మేము సహకరిస్తాం, ఇందులో నా ప్రమేయం లేదు, ఒకవేళ ప్రమేయం ఉంటే ఈ శిక్షకైనా సిద్ధమని చెప్పింది, ఇందులో ఆమె దాచుకునేది ఏం లేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇలా ఈడీకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి చెప్తాం. ఇలా గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు, హేమంత్ బిస్వాన్ కానీ, అస్సాంకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, అట్లాగే ఇలా శారద చిట్ ఫండ్కి సంబంధించినటువంటి కేసు కానీ, నారద స్టింగ్ ఆపరేషన్ కానీ, అట్లాగే మౌర్య మీద ఉన్నటువంటి కేసు కానీ, గుజరాత్కి సంబంధించిన కేసులు కానీ ఏవి రీఓపెన్ కావు. రీఓపెన్ ఏమవుతున్నాయి, నేషనల్ ఎరార్డ్కి సంబంధించినటువంటి సోనియా గాంధీ కేసు రీఓపెన్ అవుతుంది, ఎప్పుడో జరిగినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కేసు రీఓపెన్ అవుతుంది, అట్లాగే ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడు వచ్చిందని చెప్పి ఆప్ మీద, వీటి మీద ఇద్దరిని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తాం. లిక్కర్ స్కామ్ అనేది జరగలేదంటారా మీరు? జరిగిందా జరగలేదా తేలుతుంది. మేము జరిగిందా జరగలేదా విఆర్ మేము ఆప్ గవర్నమెంట్లో జరిగింది, ఆప్ గవర్నమెంట్ జవాబు చెప్పుకోవాలి దానికి. కానీ మా పాత్ర లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పినాం. మనోజ్ సిసోడియా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇలా ఎందుకు ఇదంతా వస్తుందంటే, మీరేమో 18-19 రాష్ట్రాల్లో అధికారంలో, ఎక్కడ ఇప్పుడు గుజరాత్లో 52 మంది అక్కడ చనిపోయారు మొన్న, ఏది కల్తీ కళ్ళు దాగి, అక్కడ నిషేధం ప్రొబేషన్ ఉన్నటువంటి రాష్ట్రం. 52 మంది చనిపోతే ఏ ఒక్క మంత్రి మీద, ఏ ఒక్క అధికారి మీద మీ చర్యలు లేవు. మొన్న బ్రిడ్జ్ కూలిపోయింది, బ్రిడ్జ్ కూలిపోతే ఏ సిబిఐ, ఏ ఈడీ ప్రశ్నించదు. ఎడెన్బర్గ్ నివేదిక ఇస్తే ఆదాని అంబానీకి సంబంధించిన విషయం మీద సొమోటో కేసు కూడా బుక్ కాదు. ఎల్ఐసికి సంబంధించినటువంటి కోట్లాది పాలసీ హోల్డర్స్ మా షేర్ తగ్గిపోయింది, విలువ తగ్గిపోయిందని దేశమంతా అట్టుడుతుంటే దాని మీద మీరు పట్టించుకోరు. కానీ 78,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ను పక్కదారి పట్టించడానికి, బీబీసీ వలన డాక్యుమెంటరీ తీసినటువంటి దాన్ని ప్రపంచ ప్రజల ముందు ఇలా దోషిగా నిలబడినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఇలా వీటిని సైడ్ ట్రాక్ చేయడానికి ప్రతిపక్షాలన్నీ అవినీతి పరులు అని ఒక బురద చల్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కుట్రలో భాగం, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కవిత మీద కేసు కావచ్చు, లేకుంటే మిగతా నాయకుల, ప్రతిపక్ష నాయకుల మీద మీరు ఎవరైనా అవినీతి చేస్తే శిక్షించండి, ఎవరొద్దన్నారు. కానీ ఒక శిక్ష కేవలం మా లొకేషన్స్, అన్ని ప్రతిపక్ష లొకేషన్సే ఉంటాయి సిబిఐకి, ఈడీకి, ఇంకా న్యాయ సంస్థలకు. మరి మీ లొకేషన్స్ ఎటు పోయినాయి? గుజరాత్కు లొకేషన్ పోదు. సుజనా చౌదరి, వైఎస్ చౌదరి అండ్ సీఎం రమేష్ 600 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిందని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎంపీ జీవీఎల్ నరసింహరావే ప్రధానమంత్రికి లేఖ రాశారు. లేఖ రాసినాక వాళ్ళిద్దరు జాయిన్ అయితే ఇలా వాళ్ళిద్దరు హాయిగా, అసలు కేసు రీఓపెనింగ్ లేదు, హాయిగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అస్సాం ముఖ్యమంత్రి కొనసాగుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన అంటే మొత్తంగా కూడా ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేరుతారో వాళ్ళకు వాషింగ్ పౌడర్ నిర్మించే ప్రయత్నం చేస్తాం. మిగతా ప్రతిపక్షాలు ఏం చేయకుండా వాడు 10 రూపాయలకు బదులు 11 రూపాయలకు గుడుసూది కొట్టి వాళ్ళ మీద పెట్రోల్ చల్లి కేసులు పెట్టి ప్రయత్నం చేస్తారు. ఇది కదా మనం అడిగేది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కదా, అనేక మంది ఎమ్మెల్యేల కొనుగోలు మీరు చేసారు, తర్వాత 12 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు తీసుకున్నారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు రావని చెప్పి కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, బీజేపీలు కావచ్చు చెప్తున్న వైనా కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళకో తంతు మీకో తంత లేకపోతే ఇక్కడ అదే సరైన జరుగుతుంది కదా, కాదని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు రాజకీయ పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోవడం అనేటువంటి విషయం మీద చర్చకు వస్తే ఏ రాజకీయ పార్టీ కూడా అందులో లేదు, ఎగ్జెంప్షన్ లేదు. అన్ని రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ 8 రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల్సినటువంటి నంబరింగ్ లేకున్నా కూడా
ఎట్లా 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూడగొట్టి ఇలా అధికారంలోకి వచ్చిందో మనం చూసినాం. అట్లాగే అనేక మందిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని నేను ఇంతకు ముందు చెప్పినటువంటి అనేక పేర్లు వాళ్ళందర్ని కూడా ఇలా ఎగ్జెంప్ట్ లోక్సభలో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులందరూ రాజీనామా చేసి వాళ్ళు పోతే కనీసం వాటికి సంబంధించినటువంటిది డిస్క్వాలిఫైడ్ సంబంధించినటువంటి మోషన్ కూడా తీసుకోలేకపోయింది. ఇక్కడ 12 మంది వంతాడు అంటే చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వంతాడు వస్తే అది గోవాలో వచ్చినా భారతీయ జనతా పార్టీ తీసుకున్నా ఇక్కడ మేము తీసుకున్నా ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి దాంతోనే మేము ముందుకు పోయినాం. కాబట్టి ఇక్కడ మేము ఏదో డబ్బులు ఇచ్చుకున్నాము ఇంకోటి కొన్నాం, మాకు ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ 12 మంది మాకు అక్కర్లేదు. మాకు ఆల్రెడీ కంఫర్ట్ మెజారిటీ ఉంది, మెజారిటీ ఉన్నాం కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరైనటువంటి రీతిలో రాజకీయ క్షేత్రంలోకి పోవడం లేదు. మా రాజకీయ భవిష్యత్తు ఆందోళన ఉందని ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైనా అభద్రతా భావం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకొక భద్రత ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు పోవడం అనేటువంటిది సర్వసాధారణం. అందులో భాగంగా జరిగింది తప్ప ఇదేదో మేము మాకు కొనాల్సిన అవసరం లేదు, మేమే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మా ప్రభుత్వాలు పడిపోయేటువంటి స్టేజ్లో లేవు. పైగా వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా నలుగురిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మేము అలర్ట్ అయిపోయి అది ప్రజల ముందు పెట్టినాం. ఇట్లా అనేక సమస్యలు వచ్చినాయి. ఏ సమస్య లేదా మీరు అన్నట్టు ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్లో మేము ఈ మీరు అక్కడ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అక్కడ చేయొద్దు అనేటువంటిది కరెక్ట్ కాదు. మేము ఏ పరిస్థితుల్లో చేస్తున్నాము, ఏ కాంటాక్ట్లో చేసాము, మేము ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఉన్నామా, మేము ప్రభుత్వం బలోపేతం కావడానికి అనేక మంది వస్తే చేర్చుకున్నాం. మా తప్పేముంది అన్న వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు పోతే గెలుస్తారా ఓడిపోతారా ప్రజలిచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది తప్ప మీరు అక్కడ చేసినారు మేము ఇక్కడ చేసినాం అంటే ఏ రాజకీయ పార్టీ చేయలేదు చెప్పమనండి. మన సినిమాలో ఎన్టీ రామారావు సినిమా ఏదో యాదకొస్తూ ఉంది, ఏ పాపం చేయని వాడు ఒక రాయి విసిరండి. ఇప్పుడు రాయి విసిరటి వాళ్ళకి ఎవ్వరికి హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ సర్వసాధారణం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే మన తెలంగాణలో ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేసినటువంటి అన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయాలకు పోవడం దాని వెనుక మేమేం తప్పుపడతలేము. మీరు 8-9 రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా పోతూ ఉన్నారు. మేము ఇక్కడ అట్లా చేయలేదు, మేమన్నా ప్రభుత్వాలని కూలగొట్టామా టీఆర్ఎస్ పార్టీగా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే దేన్నో తీసుకొచ్చి ముడిపెట్టి మీరు అనే హక్కు లేదు, అడిగే హక్కు లేదు అని మాట్లాడేటువంటి ఒక కొత్త వాదాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కావచ్చు ఏం చెప్తున్నారు అంటే జాతీయంగా కావచ్చు రాష్ట్రంలో నాయకులు కావచ్చు ఏం చెప్తున్నారంటే బీజేపీ అంతయం తెలంగాణ రాష్ట్రంలో ఈ మాత్రమైన ఒక జోష్తోనే కొత్త ఉత్తేజంతో ఉందని అంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీయే. టీఆర్ఎస్ పార్టీయే కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచింది కాబట్టి బీజేపీ లిఫ్ట్ అయిందని అంట. దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే టీఆర్ఎస్ లేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ అత్యంత శక్తివంతమైనదని కాంగ్రెస్ ఒప్పుకోవడం అన్నట్టే. శక్తివంతం కాదు ఇక్కడ వాళ్ళని బలహీనపరచడానికి మాకు ఆ శక్తి ఉన్నట్టు కదా. ఓకే ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ అని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్స్ వాళ్ళకు. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. సరే మీరు వాళ్ళు బలహీన పరిస్థితులు బలంగా ఉన్నారు. ఆ బలంలో భాగంగా బీజేపీని పొత్తు పెట్టుకోవడం వీడియో దగ్గర లోపాయికార రూపాయంతోనే కాంగ్రెస్ బలపడుతుంది. ఇప్పుడు మేము రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము పొత్తు పెట్టుకోలేదు. మీరు ఫ్రమ్ ఇన్సెప్షన్ నుంచి ఇప్పటి వరకు మేము భారతీయ జనతా పార్టీ పైగా 2018లో మన అసెంబ్లీ ఎలక్షన్స్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కొలగొట్టు చేసినాం. మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మీరు ఉన్నప్పుడు వాళ్ళకి డిపాజిట్లు వచ్చినాయి. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రచారం ద్వారా, ఫైట్ ద్వారా మేము వాళ్ళని చివరి కిషన్ రెడ్డిని కూడా అసెంబ్లీలో ఓడగొట్టగలిగినాం. మీరేం చేశారు, మీరు చేసింది ఏంది, మీరు ఉన్నప్పుడు 18 స్థానాల్లో 20 స్థానాల్లో వచ్చేటువంటి స్థితి తీసుకొచ్చారు. అంటే ఒక వాళ్ళు వాదన ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, మేము రాష్ట్రంలో అధికారం ఉన్నాం, యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఒకటి ఉద్భవిస్తుంది, దీని ద్వారా మేము లావుపడతాం కాబట్టి రెండు ఒకటే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మేము ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీకి మేము రాజకీయ పరమైనటువంటి ఐక్యత మాలో లేదు. మేము కొన్ని విషయాల మీద కేంద్రానికి సపోర్ట్ చేసినాం, ఓపెన్గా సపోర్ట్ చేసినాం, ఓపెన్గా చెప్తా ఉన్నాం. ఇప్పుడు అనేక విషయాల మీద మేము చెప్తున్నాం, మళ్ళీ మీరేం చేస్తూ ఉన్నారు చెప్పాలి కదా. కాబట్టి ఇది పసలేని ఆరోపణ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలహీనపడదో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంతకాలం మనం పరిపాలించడంలో ప్రజల పట్ల మనం చూపించిన ప్రేమ ఏంది, మనకి ఇచ్చినటువంటి ఆచరణ ఏంది, మనం చేసిన పనులేంది, మనం ఎందుకు రోజు ప్రజల్లో దిగజారిపోతూ ఉన్నాం, డిపాజిట్లు ఎందుకు వస్తలేవు, గొప్ప గొప్ప నాయకుల్ని ఇతర పార్టీ నాయకుల్ని తెచ్చి అధ్యక్షులుగా చేసుకున్నా కూడా ఎందుకు ముందుకు పోలేకపోతూ ఉన్నాం,
ఏంటిదనేటువంటి విమర్శ చేసుకొని ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రచారం చేయాలి తప్ప బీజేపీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడం ద్వారా వాళ్ళకు ఓట్లు కాదు కదా ఇంకా ప్రజల్లో దిగజారేటువంటి ప్రమాదమే ఉంది. దేవప్రసాద్ గారు మీరు చాలా రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా వాక్చాతుర్యం గల వ్యక్తి. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇటీవల కాలంలో మీ పత్రిక అనేటువంటి కొన్ని కొన్ని పత్రికలు కావచ్చు, టీఆర్ఎస్ పత్రికలు కావచ్చు, బీఆర్ఎస్ పత్రికలు చెప్పే ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, చూస్తే డిమోనటైజేషన్ చాలా పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పడం కావచ్చు, రైతు చట్టాలు ఫెయిల్యూర్ అని చెప్పడం కావచ్చు, లేకుంటే తీసుకున్నటువంటి కొన్ని బీజేపీ తీసుకున్న జిఎస్టీ నిర్ణయాలు ఫెయిల్యూర్ అని చెప్పడం కావచ్చు. అంటే ఇప్పుడు చెప్తున్నారంటే మీరు అప్పుడు మొదట్లో మీరు మీరున్నటువంటి ఎంపీ కూడా సపోర్ట్ చేశారు, అంటే ప్రజలు అప్పుడు మీరు మోసం చేసిర్రా? అంటే ఒకటండి, ప్రజల్ని మోసం చేసినమా అనేటువంటి, ఇప్పుడు తప్పైన అంశం అప్పటి నుంచి సేమ్ కొనసాగుతుంది కదా. ఇప్పుడు జిఎస్టీ అనేటువంటిది నూతనంగా తెచ్చినటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి విధానం. అవును, కేంద్రం ఏం హామీ ఇచ్చింది, ఏ రాష్ట్రాలైనా నష్టపోతే 5 సంవత్సరాల వరకు మీకు రీయింబర్స్మెంట్ ఇస్తాం, రాష్ట్రాల ఆదాయం ఎక్కడ కూడా కుల్లగొట్టకుండా మేము కాపాడగలుగుతామని చెప్పి జిఎస్టీ కౌన్సిల్ హామీ ఇచ్చింది. కాబట్టి జిఎస్టీలో మేము మాకు సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని మేము పెట్టాం అనేక వాటి మీద, బీడీలకు సంబంధించి, దానికి సంబంధించి, దీనికి సంబంధించి ట్యాక్సులు తగ్గియాలని మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా మెజార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసుకుంటూ ట్యాక్సులు పెంచుకుంటూ పోతే చివరికి ఇలా శ్మశాన వాటికల మీద కూడా పన్ను వేసేదాకా జిఎస్టీ వచ్చింది. కాబట్టి ఆచరణలో వస్తున్నటువంటి ఫలితాలను వ్యతిరేకించాలి. గుడ్డిగా మేము ప్రతిపక్షం కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే రైతు బంధును వ్యతిరేకిస్తున్నట్టు, కాళేశ్వరం వ్యతిరేకిస్తున్నట్టు మేము విధానాల పట్ల ఒక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ప్రజా సంస్కరణలు అయితే అవి ఫలితాలు ఇస్తే వాటిని యాక్సెప్ట్ చేస్తాం. జిఎస్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఫలితాలు దుష్ఫలితాలున్నాయి కాబట్టి సంస్కరణలకు స్వాగతిస్తూ తర్వాత ప్రజాప్రత ఎట్లా ఉంటుంది ఫలితాలను బట్టి మీరు వ్యతిరేకిస్తారు. ఓకే, అంటే ఈ ఫలితాలను ముందు గ్రహించకుండా నష్టం జరిగిన తర్వాత గ్రహిస్తే ఏమో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నష్టం జరిగింది మీరు చెప్తున్నారు కదా, ఇటు వల్ల అప్పుడు మొదట్లో గ్రహించకుండా అప్పుడు మేము అందరం కలిసే ఉన్నాం దోస్తానని కాదండి. ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన హామీ, ఇప్పుడు ఇంకెవరు ఇస్తారండి? ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం హామీ ఇవ్వాలి. కేంద్రం ఏమన్నది, రాష్ట్రాలు నష్టపోకుండా ఆర్థిక పరమైనటువంటి ఈ లోటును మేము పూడుస్తామని చెప్పింది కాబట్టి ఒప్పుకున్నాం. ఇవాళ ఆ లోటును పూడ్చేటువంటి ప్రయత్నం చేయకపోగా ఇంకా రాష్ట్రాలను దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడైనా మాట్లాడకుంటే మేము దోషంగా మిగులుతాం కదా ప్రజల ముందు. ఇవాళ మీరు అన్నారు బడ్జెట్ అంత పెట్టింది ఇంత పెట్టింది, 40,000 కోట్ల రూపాయలు మాకు రావాల్సినవి రాలేదు. ఇవాళ రాకపోవడం వల్ల మేము కొన్ని పనులు చేయలేకపోయినాం. చేయకపోవడం అంటే మీరు బడ్జెట్లో ఎట్లా పెట్టినంటే కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి పెడతాం మ్యాండేటరీగా. ఇగో ఇంత కేంద్రం నుంచి ఈ నిధులు వస్తాయి, ఈ నిధులు వస్తాయి, సిఎస్ఎస్ కింద ఇంత వస్తుంది, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద. ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి భారతదేశం ప్రత్యేక రాజ్యాంగం ఉండదు? ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రాకుండా వదిలిపెడుతున్నారు 40,000 కోట్లు అంటే? అది భారతీయ జనతా పార్టీ చెప్పాలి. మేము అడుగుతున్నది అదే, తెలంగాణ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన దేశం కాదు, తెలంగాణ భారతదేశం. వివక్ష ఏంటంటే ఇక్కడ అభివృద్ధి పథకాలు జరిగితే పుట్టగతులు ఉండవని. ఇంకా రెండోది ఏమున్నదండి, వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏంటంటే కేసీఆర్ గారు చెప్పిన అన్ని డబ్బులన్నీ ఇక్కడ ఇస్తే మంచిగా అన్ని స్కీములు అమలైపోతాయి. ఇక మేము చేయడానికి ఏముంటుంది ఇక్కడ? ఇప్పుడు ఏమంటాం, డబుల్ బెడ్రూమ్ కట్టలేదనేటువంటి ఒక నింద వేయాలి, లేకుంటే 3 ఎకరాలు ఇస్తలేమని చెప్పాలి. ఇట్లా అంటే మేము మా ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రధానం చేసి వాటి మీద ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్న పథకాలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే 3 ఎకరాల భూమి కావచ్చు, కేంద్రం నిధులు ఇస్తేనే ఇస్తానని కేసీఆర్ ఎక్కడ చెప్పలే కదా. కేంద్రం నుంచి నిధులు అంటే ఏ రాష్ట్రం చెప్పదండి, ఏ రాష్ట్రం చెప్పదు, మనకు వచ్చేటువంటి హక్కు కదా అది. అంటే వాళ్ళు ఇయ్యకనే ఆపుతున్నారు, అంతే కదా. 40,00,000 కోట్లు ఇవ్వకుంటే డెఫినెట్ గా కొన్ని సంక్షేమ పథకాలు ఇబ్బంది అవుతుంది. మనకు 1 రూపాయి రావాలనుకున్నప్పుడు 60 పైసలు వస్తే ఏం చేస్తామండి? 60 పైసలు చదువుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. 5 లక్షల ఇల్లు కట్టాల్సిందే కానీ 3 లక్షలు కట్టాల్సి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి పథకాలు డెఫినెట్గా. ఇప్పుడు కేంద్రం సరైనటువంటి రీతిలో ఈ రాష్ట్రానికి సహకరించకపోవడం వల్లనే అనేక సమస్యలు ఉత్పన్న అవుతాయి. అయినప్పటికీ కూడా ఓన్ రెవెన్యూ రిసీప్ట్ ద్వారా మేము ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విద్యుత్తును ఆపుతలేము, రైతు బంధు ఆపుతలేము, సంక్షేమ పథకాలు ఆపుతలేము, ఏవి ఆపుతలేం కదా. ఏం ఆపుతున్నాం మేము? మేము మిగతా ఖర్చులు తగ్గించుకుంటున్నాం, మిగతా అభివృద్ధికి సంబంధించి వచ్చి ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ, ఇప్పుడు మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్లు ఇంకా ఎక్కువ కట్టేటువంటి అవకాశం ఉండే. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు 5 లక్షల మంది బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వాలంటారు, అది సాధ్యమవుతుందా? అంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మొత్తానికి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఏం చేయాలి? ఇగో మీరు కేసీఆర్కి ఓటేస్తే ఇగో గిట్లే ఉంటుంది, కేంద్రం సహకరించదు,
మీకు ఏమి రావు మరి ఫైట్ అయిన ఇప్పుడు మనకు రావాల్సిన హక్కులు రాకపోయిన టైంలో మీ ఫైట్ అయింది ఏం కనిపిస్తోంది రాజ్యసభలో మొన్నటి వరకు వాళ్ళతోనే దోస్తానతోనే ఉన్నారు తర్వాత ఇటీవల కాలంలో కావాలి సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో అయితే బడ్జెట్ 2 సార్లు ప్రవేశపెట్టారు వ్యతిరేకత ఏర్పడిన తర్వాత మీ ఫైట్ అయింది మరి డెమోక్రటిక్గా ఫైట్ ఏముంటుందండి పార్లమెంట్ లో నిర్దేశించే ప్రయత్నం చేస్తాం కేంద్ర మంత్రులు ఏ కలుస్తాం ప్రధానమంత్రులను అడుగుతాం ఒకసారి ప్రొటెస్ట్ చేస్తాం ఆఖరికి ఏం చేస్తాం ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి పోయి ఇగో వీళ్ళు ఇట్లా చేస్తారు కాబట్టి వీళ్ళని ఓడించండి అని చెప్తాం రాజకీయపరమైనటువంటి టార్గెటే ఉంటుంది వాళ్ళ మీదే మేము దాడులు చేస్తామా అసెంబ్లీకి పోతామా పార్లమెంటుకి పోయి దాడులు చేస్తామా చెయ్యం కదా ఒక ప్రజాస్వామికంగా అడిగేటువంటి ఫైట్ అంతా చేస్తాం మనం అందరు కలిసి జేపీ చేయాలని అడిగినాము ఆ దానికి మీద లేకుంటే మనకు రావాల్సినటువంటి అంశాల మీద రావాలని ధర్నాలు చేసినాము నోటీసులు ఇస్తాము పార్లమెంట్లో ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్నాం అసెంబ్లీలో తీర్మానాలు చేసినాం ఇంకేం చేస్తామండి డెఫినెట్గా పోతాం చెప్తాం ఇంకో విషయం 40 లక్షల కోట్లు అంటున్నారు కదా మీరు ఏ నాయకుడు అడిగినా బీఆర్ఎస్ నాయకుడు చెప్పే పదమే ఇది కానీ 40 లక్షల కోట్లు ఎక్కడి నుండి ఏందని మొత్తం అర్థం కావట్లేదు బీజేపీ వాళ్ళు వచ్చేమో పెద్ద లిస్ట్ వాళ్ళకి వచ్చి పీడిఎఫ్ వాళ్ళకి వచ్చి వాళ్ళు చెప్తా ఉంటారు ఏమంటారు నేను అన్ని ఇచ్చినాం దీంట్లో ఇన్ని ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్లో కూడా 150000 రూపాయలు మేమే ఇస్తున్నాం ఈ రేషన్ బియ్యంలో కూడా 27 రూపాయలు మేమే వాళ్ళు చెప్తారు అసలు కేంద్రం ఇస్తున్నారు రాష్ట్రం ఇస్తుంది ఈ మధ్యన ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఇప్పుడు అసలు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు 40 లక్షల కోట్లు మా ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాకెంత రావాలి ఎంత వచ్చేది ఉన్నదని సవివరమైనటువంటి నోటును పత్రికల ముందు ఇచ్చింది వాళ్ళ నిర్మలా సీతారామన్ మన వచ్చి అవన్నీ ఇచ్చిందా ఏ మేము ఎవరో నేను మాట్లాడడం ఇంకెవరో భారతీయ బీజేపీ నాయకులు మాట్లాడడం అనేటువంటిది ప్రామాణికం కాదు మీరు మా ఆర్థిక మంత్రికి మాకు గిన్నె రావాలి గిన్నె ఇయ్యలేదు అని అడుగుతున్నాను మీరు గిన్నె ఇచ్చినామని చెప్పండి లేఖలు ఇవ్వండి ఏమో ఒక్కటి లేదు కదా ఏమనంటే మేము ఇచ్చేసినాం మేము జాతీయ వాళ్ళు ఏదైనా చెప్పండి మీరు భారతీయ జనతా పార్టీని మీరు కూర్చోబెట్టండి కూర్చోబెట్టేమంటే మేము జాతీయ రాజాలు ఇచ్చినామంటారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినామని చెప్పరు బయ్యారం ఉక్కు ఇచ్చినామని చెప్పరు లేకుంటే మాకు ఐఐఎం ఇచ్చినామని చెప్పరు ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినామని చెప్పరు మరి ఏమిచ్చారు వీళ్ళు విభజన చట్టంలో చెప్పానండి ప్రజల ముందు రమ్మనండి ఏమేమి ఇచ్చినాము ఏమేమి చేసినామని వాళ్ళు మేమేమన్నా జాతీయ రాజాలను ఇచ్చినాం మన రైల్వే లైన్లు ఎన్ని ఇచ్చారు ఒక 100 కిలోమీటర్ల బ్రాడ్గేజ్ లైన్ మీటర్ లైన్ ఇచ్చిర్రా ఇవన్నీ మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదండి రోజు చూస్తూనే ఉన్నారు వీళ్ళ కథలు చూస్తూనే ఉన్నారు వీళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు 3000 రూపాయలు పెన్షన్ చేస్తామని మన మునుగోడు ఎలక్షన్లో ప్రచారం చేశారు ఇంకో దుబ్బాకలో ప్రచారం చేయ వచ్చిందా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నారు దుబ్బాక అభివృద్ధి చేస్తానన్న రఘునందనం చేసిండా రేపు ఎన్నికల్లో చెప్తారు కదా ప్రజలు తమ డెఫినెట్గా చెప్తారు అంటే కేవలం ఒక బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి లేదు మొత్తం మేము సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయంటే ఓన్ రెవెన్యూ రిసిట్స్ పెంచుకొని అంతో ఇంతో ఉన్న దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళు అన్ని కోతలు పెట్టారు మన నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి పెట్టింది కదా కోత నిధులు మరలించడం మీద ఒక ఆరోపణ ఉంటుంది కదా పార్టీ మీద నిధులు మరలించి దాన్ని వేరేగా వాటి కోసం వాడరని చెప్పేసి వాటికి సంబంధించి అయితే వాళ్ళు విచిత్రము కళ్ళాలు ఎక్కడియండి అసలు గ్రామీణ ప్రాంతాలకు బతికి వీళ్ళు తిరుగుతూనేమో తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు కళ్ళాలు అనేటువంటివి ఉపాధి హామీ పథకంలో భాగమా లేదా కళ్ళాలు ఎట్లా కడతారండి ఊళ్ళల్లో కళ్ళాలు అనేటువంటిది మామూలైనటువంటి అంశం మన అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కళ్ళాలకు ఎక్కడ బండి ఉంటుందో అక్కడికి పరిగెత్తేటువంటి రైతుని ఇవాళ ఒక దగ్గర కూర్చునబెట్టి దానికింత కళ్ళం కట్టి అక్కడ కొట్టుకొని రేపు వర్షం వచ్చినా నీళ్ళు వచ్చినా కొట్టుకపోకుండా ఉంటుందని చెప్పి ప్రభుత్వం సౌకర్యం కల్పిస్తే మీరు ఆ 182 కోట్లు దానికి ఎందుకు ఖర్చు పెట్టారని అడుగుతారా ఎంత మూర్ఖత్వం ఇది కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అది గ్రామీణ ఉపాధి పథకంలో భాగం కాదా అంటే మీరు 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 చెప్పితే చేయాలి మళ్ళీ ఈ మాట అంటే బీజేపీ మరి కేంద్ర నిధులు ఖర్చు పెట్టారు అన్నది ఇక్కడ ఈ మాట అన్న తర్వాత కేంద్ర నిధులతో కళ్ళలు కట్టారని బీజేపీ వాళ్ళు చెప్తారు వాళ్ళతో మాట్లాడి చెప్పండి నేనేమంటున్నా కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రజల పనులకు కస్టోడియన్ అని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి ఎవరు తెచ్చిపెట్టారు విజన్ ఏందనేటువంటి ప్రమాదం ప్రామాణికం ఈ 75 సంవత్సరాలుగా వాళ్ళే వసూలు చేశారు వాళ్ళే ఖర్చు పెట్టారు అది ఎవరైనా అడిగిండా వాళ్ళ చేతులు ఉన్న రాజ్యాలు కదా ఇప్పుడు కొత్తగా ఎందుకు అడుగుతున్నారంటే మీరు గదానికి ఎందుకు ఖర్చు పెట్టి 12 లక్షల కోట్లు ఎగ్గువెట్టడానికి మీరు ఎన్పిఏ కింద అసెట్స్ ఎందుకు రద్దు చేశారని అడుగుతున్నాం ఇది మామూలు ప్రశ్న దీనికి జవాబు చెప్పకుండా మీరు మెగా కృష్ణారెడ్డి అని ఒకటి ప్రశ్నిస్తాడు ఇంకోటి ప్రశ్నిస్తాడు మళ్ళీ మెగా కృష్ణారెడ్డి 6 కోట్ల చందా ఇస్తే ఎందుకు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ నిరాకరించొద్దా మళ్ళా నిరాకరించాలి కదా అంటే వాళ్ళు చేశారని మీరు చేశారు అది నేను వాళ్ళని కాదు అంటే ఈ వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మెగా కృష్ణారెడ్డి ఒక తెలంగాణలో చేస్తలేడండి పనులు మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్నాడు గుజరాత్లో చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో చేస్తున్నాడు బీహార్లో చేస్తున్నాడు అంటే తెలంగాణలో చేస్తేనేమో అవినీతి గుజరాత్లో చేస్తేనేమో జాతి నిర్మాణం
జాతికి అంకితం జాతికి నిర్మాణం. బ్రిడ్జు మీరు మన గుజరాత్లో బ్రిడ్జ్ చూసి బ్రిడ్జ్ కూలిపోయింది కదా, అజంతా టూత్ పేస్ట్ అమ్ముకునేటు అనిపించారు బ్రిడ్జ్. వాడు సివిల్ ఇంజనీర్ కాదు మన కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చి వీళ్ళు పెద్ద గొప్ప గొప్ప మాట్లాడతారు. మీ బ్రిడ్జ్ ఎట్లా కూలిపోయింది ఒకసారి అంచనా వేసుకోండి. దాని మీద సిబిఐ సిఐడి ప్రశ్న లేదు, ఉరుకు లేదు, పలుకు లేదు. మనం మొత్తమే టీఆర్ఎస్ పార్టీని లాక్ చేసేందుకైతే కవితనే ఏమంటారు, చాలామంది చెప్తున్నారు పైన కింద వేర్లు తవ్వాలంటే పైన పండు కోయాలంటే కింద వేర్లు తవ్వాలని తరహాలా కేసీఆర్ని ప్రకటించాలనే ఒక అంశంతో కవితను లాక్ చేసేందుకు. సరే ఆరోపణలా లేకపోతే ఆధారాలు 16 తారీఖున విచారణ తర్వాత కవిత పేరు చార్జ్షీట్లో దాఖలైంది, రిపోర్ట్లో కూడా అరుణ్ రామచంద్ర పిల్ల వచ్చిందని వాస్తవాలు ఉన్నాయి. మరి కవిత గురించి అని చెప్పి చుట్టూ రాజకీయం హస్తంలో జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుంది? మరి తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్గా మీరు అన్నట్టు కవిత గారికి సంబంధించినటువంటి కేసు కవిత మీద కోపంతో వచ్చిన కేసు కాదు. మాకు తెలుసు ఒక జాతీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు పెడితే డెఫినెట్గా దీనివల్ల కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, త్యాగాలకు సిద్ధపడాలి. అవసరమైతే కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి ఏమేమో చేస్తుంది. గవర్నరు 10 బిల్లులు తొక్కుపెట్టింది, ఇప్పుడు ఆడనే ఉన్నాయి బిల్లులు. ఎక్కడనే ఏ రాష్ట్రంలో ఉన్నా గవర్నరు కేంద్ర శాసనసభ తీర్మానం చేసి బిల్లులు పంపిస్తే వాపసన్న చేయాలి, పరిశీలనలకైనా పంపాలి, లేకుంటే అప్రూవన్న చేయాలి. ఈ 3 ఆప్షన్లు వదిలిపెట్టి ఆవిడ దస్త్రం లెక్క కట్టుకొని పెడితే ఎట్లా ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వం తీసుకుని ఎట్లా ముందుకు పోవాలి? అంటే ఎన్నుకున్న ప్రభుత్వాల పట్ల మీకు విలువ లేదు. అప్రజాస్వామికంగా మీరు గవర్నర్లను ఉపయోగిస్తారు, ఈడీని ఉపయోగిస్తారు, సిబిఐని, ఈ వ్యవస్థలన్నింటినీ ఉపయోగిస్తారు. ఇలా కవిత మీద కూడా మీరు కవిత మీద వచ్చింది, కవిత స్టేట్ అవేగా చెప్పింది నేను లేనని. ఆమె 9 గంటలు మొన్న విచారించినప్పటికి కూడా పొద్దున ఎట్లా ఉందో సాయంత్రం కూడా అదే పద్ధతిలో ప్రజలకి ఆమె ఒక ఎదుర్కొని ఆమె చెప్పిన, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు చెప్పిన అని చెప్పింది. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా తప్పు చేసి ఉంటే శిక్షించబడంలో మేమేం అడ్డుపడేటోళ్ళం కాదు, మేము పూర్తిగా సహకరించాం. బిఎల్ సంతోష్లకు మేము కోర్టుకు పోయి రామని చెప్పలేదు, మేము డెఫినెట్గా కేంద్రానికి సహకరిస్తాం. దాంట్లో కూడా మీకు చివాట్లు పడ్డాయి కదా, హైకోర్టు అన్ని కూడా నిజంగా ఒక అధికారిగా ఉంటే సిట్ లేకపోయా లేకపోతే సిబిఐ వాళ్ళు ఇంకా ఇవ్వాలి కానీ సీఎంకి ఏం పని ఈ ఫుటేజ్ ఇవ్వడం అని చెప్పి అది సీఎంగా. ఇప్పుడు సీఎం గారు ఒక ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలదానికి జరుగుతున్నటువంటి కుట్రను వారు బహిర్గతం చేశారు. ఈ బహిర్గతం తప్ప ఒప్ప లా టర్మినాలజీలా వాళ్ళు ఏ శిక్షిస్తే ఆ శిక్షకు మేము సిద్ధమవుతాం, అది వేరే విషయం. కానీ మీరు చెప్పింది ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి మీకు చివాట్లు పడ్డాయి అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రతిస్పందన వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏం లా న్యాసలా తీసుకోకుండానే చెప్పి ఉంటాడా? డెఫినెట్గా మాకు ఇప్పుడు 2 క్లయింట్లు పోతారు, అడ్వకేట్ వాదిస్తాడు, ఈ అడ్వకేట్ వాదిస్తాడు, చివరికి ఏం తెలుస్తుంది? జడ్జి ఇచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు ఏం తీర్పు లేదు, ఇప్పుడు ఏం జరగలేదు, జరుగుతూ ఉంది కదా కేసు, ఏం తెలుస్తుంది తెలుసు. కానీ కోర్టు ఆశలు అయితే పెట్టుకున్నారు దాని మీద, ఎమ్మెల్యే కేసులో బీజేపీని లాక్ చేయాలి నాకు అంశం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ ఆశ అయితే పెట్టుకుంది. మాకు వాళ్ళకి శిక్షలు పడాలి, వాళ్ళని ఏదో జైలు వేయాలి, తీఆర్ జైలు వేయాలని మేమేం కోరుకుంటలేము. ప్రజలల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయ విధానాల్ని ఎండగట్టేటువంటి ప్రయత్నంలో మేము సఫలీకృతమైనాం. వాళ్ళు కొంటమన్నారు, మేము అమ్ముడువలేదు, ఇది దేశంలో జరుగుతుంది. ఎంతో కట్టగా అనిపించట్లేదు బయటికి మీడియా చూసినా లేకుంటే ప్రజలకు చూసినా కూడా, ఒక డబ్బు లేదు వస్తామన్న నేతలు బీజేపీ వాళ్ళు అంటున్నారు, లేకపోతే దానికి సంబంధించి ఏదో అంశం అనేది తెలియదు. కానీ డబ్బు ఉన్నదన్నారు, లేకపోతే జరిగింది ఆళ్ళ ఫామ్ హౌస్లోనే, వీడియో ఫుటేజ్ వచ్చినాయి, మీ దగ్గరికి వచ్చినాయి, ఆ వ్యక్తులతో బిజినెస్ కేసీఆర్ కుటుంబ సభ్యుడు బిజినెస్ చేస్తున్నారు ఆ వ్యక్తులతో కూడా ఒక ఆరోపణ ఉంది, నందకిషోర్ అనే వ్యక్తితో కూడా. సో ఇవన్నీ చూస్తే కట్టుగా అనిపించట్లేదా? ఇప్పుడు కట్టుగా అయితే మేమెందుకు బయట పెట్టుకుంటాం? కట్టుగా అయితే తెలుసుమనండి, ఇప్పుడు తెలుస్తారు కదా, కట్టుగా అయితే మేమే శిక్షలకు గురవుతాం, ప్రజల ముందు మేమే నిలబడతాం దోషులుగా. ఎందుకు అంత ఊలాటం, ఎందుకు కోట్లకు ఎందుకు పోతారు? మేము అసలు దీన్ని వాదించొద్దని ఒకడు, మమ్మల్ని చేర్చొద్దని ఒకడు, ఒక ఆయన అయితే పోయి యాదగిరి గుట్టల తడిబట్టలతో ప్రమాణం చేస్తే ఇది ఎక్కడైనా దేశంలో ఎవడన్నా ఆ పద్ధతి ఉందా? మళ్ళీ అందరు తడిబట్టలతో ప్రమాణం చేస్తారు, అందరూ వదిలేయండి. ఇక కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, న్యాయం రైట్. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తావన తీసుకురావద్దు, ఎందుకంటే ఎవరు న్యాయం, ఎవరు తప్పు చేస్తే ఎవరు కరెక్ట్ చేస్తారు నేను చెప్పలేను. కానీపోతే ఏంటంటే అనేకంగా ఎర్రబెల్ దయాకరావు తీసుకున్నాం మనం, వైఎస్ చర్మన్ అనడానికి మాట కూడా అన్నాడు ఒకసారి, మరదలమ్మ అన్నాడు, లేకపోతే ఇంకేమో అన్నాడు. తర్వాత ఎర్రబెల్ దయాకర్ రావు కావచ్చు, లేకుంటే సింగ నిరంజన్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా శర్మిల గురించి మాట్లాడిన విషయాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. అది శర్మిల కావచ్చు, ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా కావచ్చు. మొన్నటికి మొన్న మీ జడ్పీసీ కర్మ జడ్పీసీ కూడా పాడి కౌశిక రెడ్డి జరుగుమని చెప్పి మాట్లాడిన వాషాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అక్కడ రాని చట్టాలు, అక్కడ రాని విషయాలు ఎందుకు బండి సంజయ్ విషయానికి ఇంత సీరియస్ తీసుకుంది? ఇప్పుడు పాడి కౌశిక రెడ్డి మాట్లాడిండు, ఓ మాట మాట్లాడిండు, ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు పోయి క్షమాపణలు చెప్పొచ్చు. గవర్నర్ అన్న మాటలు క్షమాపణ చెప్పింది, స్థానిక జడ్పీసీకి ఎవరు చెప్పండి కదా.
బండి సంజయ్ అని చెప్పానండి మొదటి క్షణం మన అన్నదాన్ని. ఓకే, ఎందుకు ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి పోయి చెప్పొచ్చుండు కదా, మరి నువ్వు చెప్పడానికి నీకు ఇగో ఎందుకు? పాడి కౌశిక్ రెడ్డిది కూడా తప్పే అంటాం మేము, ఒకవేళ అట్లా మాట్లాడుకుంటే డెఫినెట్గా తప్పే అంటాం కదా. ఎవ్వరికి కూడా మహిళల్ని కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం తప్పు, అయితే పురుషుల మీద ఎన్నైనా మాట్లాడచ్చు. నేను ఏదైందంటే ఇక్కడ రాజకీయ కోణం వచ్చి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటున్నా అంటే మీ మంత్రులు మీ ఎమ్మెల్యే అనేక ఆరోపణలు ఒకటిగా రెండుగా చాలా వస్తాయి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు. సవాళ్ళ బహిరంగంగా బయటకు వచ్చి చెప్తున్నారండి వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు మేము ప్రజా జీవితంలో కూడా పది మంది పలు రకాలుగా చెప్తారు, రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఉంటాయి. డెఫినెట్గా తప్పు చేస్తే ఇప్పుడు రాజయ్య గారు మన ఒక ఏదో ఒక సర్పంచ్ మీద మాట జారిన అని వచ్చింది. పార్టీ ఏం చేసింది? ఇంటికి పోయి క్షోభాలు చెప్పని చెప్పింది. ఇంటికి పోయి క్షోభాలు చెప్పినా లేదా పార్టీ దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా అటువంటి చర్యలకు చేస్తాం. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ ఇదే పరిస్థితి జరిగింది అక్కడ కూడా. ఎక్కడైనా ఇప్పుడు కోరుట్ల మున్సిపల్ జగిత్యాల మున్సిపల్ అంటే అక్కడ వేరు, అది వేరు. అంటే నాకు అభివృద్ధికి సహకరిస్తలేడు, ఇంకొక సహకరిస్తలేడు అనేటువంటి విషయం వచ్చింది తప్ప ఎక్కడ కూడా జెండర్కు సంబంధించినటువంటి సమస్య రాలేదు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీలోకి పోయింది అంటే ఏమైంది? దాని అర్థమైంది అంటే మొదటి నుంచి ఏదో లోపల వేరే పార్టీలకు పోవాలనేటువంటి ఆలోచన ఉండి చేస్తున్నటువంటి ఆరోపణలు కనబడతాయి. నువ్వు ఒకవేళ అటువంటి రాజకీయపరమైనటువంటి లేకుంటే నిటారుగా నిలబడి రూపుజు చేసుకో, ఇంకో పార్టీలకు పోవడెందుకు? సో ఫైనల్ ఇంకొక 6 నెలల కాలం మాత్రం, నవంబర్లో డిసెంబర్లో మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏవో కొన్ని ఆశయాలు లేకపోతే తెలంగాణ సిద్ధాంతాలు ఒక సెంటిమెంట్ ఎమోషన్ రగల్చడానికి కేసీఆర్ వాక్చాతుర్యం అన్ని ప్లస్ పాయింట్గా మారినాయి. ఈ 6 నెలల కాలంలో బీఆర్ఎస్గా మారిన తర్వాత అనేక సమస్యలు అనేక ఎదుర్కోలు, ఎందుకంటే బీఆర్ఎస్ జాతీయంగా పోవడానికి ఒక ఎదుర్కోడు కావచ్చు, బీజేపీ స్ట్రెంగ్త్ అయింది, కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు అధికంగా యాడ్ అయ్యారు, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారు, ఇవన్నీ ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఎట్లా పోతుంది? అసలు బీఆర్ఎస్ పాలసీ ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఉన్నప్పుడు ఒంటరిగా పోటీ చేసినా ఎదుర్కొన్నాం, పార్టీని విడివిడిగా చేసుకున్నా ఎదుర్కొన్నాం, అందరు కట్టగట్టుకుని వచ్చి 2018 ఎట్లా బొల్తబడ్డారో చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ అనేటువంటిది ఇవాళ ప్రజల్లో 60 లక్షలకు పైగా కార్యకర్తలు ఉన్నటువంటి ఒక గొప్ప పార్టీ, అనేక మేము చెప్పినటువంటి అనేక అంశాలు ఇవాళ అమలు చేస్తున్నటువంటి పార్టీ. గతంలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి జీవితానికి ఇప్పుడు అనుభవిస్తున్న జీవితానికి ఒక మౌలికమైనటువంటి మార్పు తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలు ఈ పార్టీ ఉండడం ద్వారా మా సమస్యలు పరిష్కారం అవుతాయని గట్టిగా విశ్వసిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రోజు మమ్మల్ని మొట్టికాయలు వేయడం, మా రక్తాన్ని పిండుకోవడం తప్ప మాకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోలేదనేది ఇలా మామూలు పౌరుడు అనుభవిస్తున్నటువంటి క్షోభ. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రజలు ఎవరిని కావాలన్నా వాళ్ళు ఎంచుకుంటారు, ఎవరిని కావాలన్నా వాళ్ళు అధికారంలోకి తెస్తారు. కానీ ఇలా బీఆర్ఎస్ పట్ల పాలసీ అండి, బీఆర్ఎస్ పాలసీ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతే, ఇప్పుడు కూడా ఏమి మారలేదండి. మా డిఎన్ఏ తెలంగాణ. మా ఇప్పుడు మేము తెలంగాణకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా రాజీ పడేటువంటి సమస్య ఉండదు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో రాజీ పడము, తెలంగాణ నిధుల విషయంలో రాజీ పడము, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి హక్కులో రాజీ పడేటువంటి అవకాశం, పైగా భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ ప్రాంతంలో జరిగినట్టే దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలి, ప్రజల హక్కుగా మారాలి. ఇలా విద్యుత్ కావాలి, నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఎవరికి వారు గొంతెత్తి తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలి, దానికి బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందో చెప్తా ఉన్నాం. ప్రజలు ఎట్లా స్వీకరిస్తే దాంతో ముందుకు. చివరికి ఒక మాట ఏంటంటే కవిత గిట్ల దురదృష్టమో అదృష్టమో, ఎందుకంటే ఆరోపణలు అంటారా లేకపోతే దానికి అధికారికంగా అయితే అధికారులు బయటకు వచ్చి కవిత పేరు తీసి ప్రస్తావన తీసి రిపోర్ట్లు వస్తున్నాయి, కవితను ఒకవేళ లాక్ చేసి అరెస్ట్ చేస్తే భవిష్యత్ ఏంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటంటే ఇంకా బ్రహ్మాండ మా మీద పాలు పోసినట్టు అవుతుంది. ఇప్పుడు 109 వచ్చేది 119 స్కామ్ లో లిక్కర్ మీద స్కామ్ అయితే మీద పాలు పోసినట్టు అవుతుంది అంతే కదా. మన అంటే అమాయకురాలని తీసుకుపోయి జైల్లో పెడితే అంతే అవుతుంది కదా. అమాయకురాలు అక్కడ నిరూపితం అయితే పెడతారు, ఉత్తర అయితే పెట్టరు కదా. ఇప్పుడు మీరు 5422 కేసులు పెట్టిరండి ఈడీ ఈ 8 ఏళ్లలో ఈ 2.5% మాత్రమే కన్విక్ట్ అయింది. అంటే మిగతా ఇవన్నీ కూడా కేవలం బురదజల్లి ప్రతిపక్షాల మీద, 122 మీద ప్రతిపక్షాల మీద పెడితే 118 ప్రతిపక్షాల మీద ఉన్నాయి. అంటే 6 మాత్రమే మిగతా పార్టీ మిగతా సంబంధించినటువంటి వాళ్ళు. అంటే అర్థం ఏం కనబడతా ఉంది అంటే మీరు ఇష్టమున్నా లేకున్నా మిమ్మల్ని పెడతారు. ఇలా భీమా కోరేగాం కేసు పెట్టినండి మేధావుల మీద, వాళ్ళు ఏ పెట్టిన కేసు ఏం తెలుసా? మోడీని హత్య చేస్తామని చెప్పి వీళ్ళు ఏదో లేఖలు రాసుకున్నారని పెట్టారు. ఇటీవల అమెరికా వాళ్ళు ఒకటి విచారణ జరిపి ఏం చేశారంటే ఈ ఈమెయిల్లోకి ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళ ఈమెయిల్లోకి వీళ్ళు ప్రవేశించి వీళ్ళే ఉత్తరాలు రాసి పెట్టిందట.
అది తేలింది, బయటకు వచ్చింది, తేలుతా ఉంది. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి ఎంతకైనా తెగిస్తుంది అనేటువంటిది మాకు తెలుసు. కవిత అందులో పాత్ర లేకున్నా కవిత పాత్ర ఉందని నిరూపిస్తారు. అది లేకుండా ఇలా షర్మిల దీక్ష చేస్తూ ఉన్నది మా అవినీతి మీద సిబిసి ఏడి వేయాలని, ఎందుకంటే బీజేపీ వదిలిన భారం కాబట్టి. ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నాలు అంటే ఏంది, కేసీఆర్ గారు అధికారంలోకి రాకుండా ఇక్కడ డబుల్ ఇంజన్ కావాలి. డబుల్ ఇంజన్ కోసం వాళ్ళు ఎన్ని దందాలైనా చేస్తారు, ఎంత దుర్మార్గాలైనా ఒడిగడతారని మాకు తెలుసు. ఆ దుర్మార్గాలని ఆ దందాలని ఎదుర్కొని ధీటుగా మళ్ళీ మూడవసారి హ్యాట్రిక్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి విశ్వాసం మాకు చూద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు అయితే చరిత్ర అయితే ఇక్కడ 3 సంవత్సరాలు అయితే 3 సార్లు అయితే ప్రభుత్వాన్ని ఏకంగా ఒకే పార్టీ లేకుండా ఒకే వ్యక్తి పాలించిన దాఖలు అయితే లేవు. వెస్ట్ బెంగాల్ అంటే మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అయితే చూద్దాం. సో మరి ఏం జరగబోతుంది చూద్దాం. సో థ్యాంక్ యూ అండి తమిళ కేటాయించిద్దాం మంచిగా చెప్పినందుకు. మొత్తం ఇది వార్తావానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఏంటంటే కవిత అరెస్ట్ ఉండబోతుందా ఉండదా, అసలు బీఆర్ఎస్ పార్టీ పాలసీ ఏంది, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ భవిష్యత్తు ఏందనేది మాత్రం చాలా సుదీర్ఘంగా చాలా ప్రసంగం అంటే యొక్క మాటలో అయితే పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. టిల్ దెన్ కీప్ వాచింగ్ వార్తావాని. మనోజ్, థ్యాంక్ యూ. సార్, ఎంబీసీ కార్పొరేషన్ గురించి ఇందాకనే మాట్లాడుతూ కేసీఆర్కి అంటే చాలా గౌరవం ప్రేమ. కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి చైర్మన్గా బాధ్యతలు మీకు అప్పచెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మొదటి కార్పొరేషన్ మీరే, చివరి కార్పొరేషన్ చైర్మన్ మీరే అయిపోయారు. సో ఒకటి మనం ఇక్కడ గమనించాలి ఫస్ట్, అంటే బీసీ అనగానే మనం గుర్తుగా పనికి ఆహార పథకం లేక కార్పొరేషన్ చైర్మన్ అనే ఒక పదవి బాధ్యతలు చేపట్టింది. ఇవాళకు ఉండేది ఒక తెల్ల కారు, లేకపోతే ఒక గన్మెన్ చెప్పుకోవడానికి ప్రోటోకాల్, అక్కడికక్కడ తిరగడానికి లేకపోతే జీతం వస్తుంది. ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటుంది, మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు. ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం, ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు, నిధులే లేవు కదా.